రావుదరా రా హనుమాన్లు అమ్మగారిని పిలువు. గుడికి వెళ్ళిందట కదా చెప్పాళ్లే. నువ్వు ఒక్కతో వచ్చావేంటోదినా, అన్నయ్య రాలేదా? లేదు, ఈ నెల 10వ తారీఖు కళావాహిని ప్రోగ్రాం ఏదో ఒప్పుకున్నారటగా, వాళ్ళ సెక్రటరీ వచ్చాడు. అదే గుర్తులేదునా, ఇది మాకు సీజన్ కదా, ఈ నెల అంతా కాంట్రాక్ట్లు టెండర్లు వీటితోనే సరిపోతుంది. కానీ ఒప్పుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టాలి అంటే మరి తనకు మాలిన ధర్మం చేయలేం కదా. అన్నయ్య ఏమంటాడు? ఆయన ఇంట్లో లేరు పాప, ఆ సెక్రటరీ చాలా కంగారు పడిపోతున్నాడు. నా వల్ల డెఫినెట్ గా వీలు కాదు, నువ్వే ఏదో చెప్పి పంపించేసి. నేను చెప్పడం ఏంటయ్యా, మీరు అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమైపోతారు? ఏమీ కారుదరా, వాళ్ళ నక్క వినయాలు చూసి నువ్వేం మోసపోకు. అంతగా ఏడిచారనుకో, వాళ్ళ నా దగ్గర పంపించు, వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని తిప్పి వాళ్ళ మొహనే కొడతాం. అది కాదంటే వాడి కర్మ. నిజమే, వాడి కర్మే. వస్తాను. ఏమ్మా ఇక వెళ్ళటమేనా? అంతేనమ్మా, ఈ డబ్బు మాయ ఉరితాళ్ళ బిగించేస్తుంది. నా బాధ అది కాదయ్యా, ఏ విద్యనైతే దైవంలా కొలిచారో దాన్నిలా నిర్లక్ష్యం చేస్తున్నారే, ఆ పాపం ఊరికే పోతుందా, అది నా భయం. పది మంది వచ్చిపోయి ఇంట్లో ఏమిటి డాన్సులు? ఏ తప్పే ఉంది? We are in good moods, we are celebrating. What's wrong in it? Yeah. ఇలాగేనా పది మంది చూస్తున్నారన్న సిగ్గనే లేకుండా? సిగ్గెందుకు, కాబోయే భార్యాభర్తలం, ఆడతాం పాడతాం. ఔచ్ సిల్లీ. సారీ డార్లింగ్. మధ్యలో వాళ్ళకేంటి? వాళ్ళకి కాదయ్యా, నీ యోగక్షేమాలు చూడవలసిన మీ అన్నయ్యకి నాకు. వైజాగ్ లో ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నారు కదా, దాని గురించి అక్కడ ఏమైనా ఉందా మీకు? మీరిక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని తెలిస్తే మామయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆయన బాధపడతారని పనికి మాలిన సంగీతాన్ని పట్టుకుని పాకులాడమంటావా? పిచ్చి పిచ్చి ఫోటోల్లో శరీరాన్ని అర్ధనగ్నంగా ప్రదర్శించడానికి పనికొచ్చిన సంగీతం జీవితానికి పనికిరాదా? అంత పనికొస్తుందని నమ్మకం ఉంటే అన్నయ్య నా పాంచాల గారిని పట్టుకుని పాకులాడకుండా సంగీతాన్ని నమ్ముకుని బతకమని చెప్పు. రా దివ్య. బాయ్. తీసుకో ఇది షాంపెన్. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు తీసుకున్న లైట్ డ్రింక్. నీ పాతివ్రత ఏం చెడిపోదులే. ఎలా ఉంది? స్వర్గానికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నావు? మన ఇద్దరికి ఉన్నంత దూరంలో. అసలు ఉండవలసిన దూరంలో ఉంటే ఈ పాటికి నిన్ను టాప్ మ్యూజిషియన్ చేసి ఉండేదాన్ని. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో. ఏమిటి ఇక్కడ కూర్చున్నా? ఎల్లుండి 10వ తారీఖు. ఇవాళ 8 అయితే ఎల్లుండి 10వ తారీఖు, అదో పెద్ద వింత. 10వ తేదీ కచేరీకి వస్తానని మాటిచ్చిన మీకు ఎల్లుండే 10వ తారీఖు అని చెప్పినా కచేరీ మాట గుర్తుకు రాలేదంటే వింత కదా. చూడు, నేను భోంచేసి వచ్చాను, నాకు వడ్డించద్దు. అవును, 2వ తారీఖు లాండ్రీకి బట్టలేశాను, ఇంకా రాలేదు. లేదు, అనవసరమైన విషయాలన్నీ గుర్తుండే మనిషికి అవసరమైన విషయాలు గుర్తు లేదంటే ఏమనుకోవాలి? నీ పిచ్చి గాని అప్పుడే సగం నిద్ర పట్టిన ఆయనకి పిడుగులు పడితే మాత్రం వినిపిస్తుందా?
ఎల్లుండి విశాఖపట్నంలో కచేరీ. వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు, అందుకని నేనే వెళ్తున్నాను. రేపు చీకటితో కాస్త బాటలు సర్దిపెట్టు. ఇదంతా వెంకయ్య, నాకు ఈ ఫలాలు పత్రాలు ఇష్టం లేదని తెలుసు కదా. హనుమానులు తీసుకెళ్ళు. ఇష్టం లేదన్నారు? బత్తాయిలు అవి ఫలాల సీజన్ కూడా అనుకుంటాను. అయ్యి వస్తున్నాయి, మళ్ళీ వస్తానుగా. అయినా మన ఇద్దరం ఒక ఊరి వాళ్ళం, ఒక వీధి వాళ్ళం, ఇవన్నీ నువ్వు నాకు తేవడం ఏమిటి చెప్పు. దేవుడు మనవడేనని నైవేద్యం పెట్టడం మానేస్తావా? ఎలాగైనా మా సంటోడి కాలేజీలో సీట్ వచ్చేటట్టు చేద్దు. అదే 10,000. ఏంటి శంకరం బాబు ఇక్కడే ఉంటున్నాడా? బాగున్నారండి. బాగానే ఉన్నానయ్యా. నువ్వేంటి అమ్మా, నువ్వు రావడమే మానేశావు. మొన్న నాయుడు గారి గుండుపోటు వచ్చినప్పుడైనా మీ ముగ్గురు అన్నదమ్ములు వస్తారని చూసాం. ఏమిటి, నాన్నగారికి గుండుపోటు వచ్చిందా? నీకు తెలీదా? లేదండి, మా కబురు కూడా పెట్టలేదు. ఆశ్చర్యంగా ఉందే బాబు, మీకు మీకు ఏమైనా గొడవలున్నాయా? అబ్బే అలాంటివి లేవండి. ఆయనకి ఎలా ఉంది ఇప్పుడు? కాస్త బాగానే ఉందిలే పాపం, కానీ మనసులో దిగులు పెంచేసుకున్నారో ఏమో, మనిషి బాగా లొంగిపోయారు. ఆయనకి ఏం దిగులయ్యా, ముగ్గురు కొడుకులు చేతికి అందొచ్చారు, పెళ్లిళ్ళు పేరంటాళ్ళు అయిపోయినాయి, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. అందుకోసమే బతికే వాళ్ళకైతే అదే పరమావధి అనుకోండి, కానీ నా రకం మనిషి కాదే. ఆయనకి సంగీతం అంటే ప్రేణం కదా, అందుకని స్కూల్ కట్టించడం కోసం శంకుస్థాపనకి రాయి వేయడం, ఇన్నేళ్లైనా రాయి ఆయన గుండెల మీద బండలాగా అలాగే ఉండిపోవడం, మరి ఈ విషయాలన్నీ ఆయన్ని లొంగదీసివ్వండి. నిజమే మరి. మీకు తెలుసో తెలీదు, నాన్నగారికి మధ్య గుండుపోటు వచ్చిందట. మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలీదు. కనీసం అత్తయ్య గారన్న ఉత్తరం రాసేవారే, ఇప్పుడు ఎలా ఉందట? ఇప్పుడు కులాసాగానే ఉన్నాడట్లే, కానీ మనిషితో దిగులతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట. ఆయన దిగులు ఏమిటో నాకు తెలుసు. జీవిత కాలంలో కలలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి. అదేమన్నా చిన్న కోరిక, ఎన్ని లక్షలు సంపాదిస్తే తీరుతుంది? కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తపనైనా ఉందా మీకు? ఉంది, ఉంటే మాకు మిగిలేదేమిటి? మేము ఇక్కడ కడుపులు మార్చుకుని మొతక బట్టలు కట్టుకుని పైసా పైసా అక్కడ ఇటుకలను సున్నలను పోస్తే ఆయనకి తృప్తే? బా సర్లేరా, ఎవరు చేదస్తారు వాళ్ళవి. ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పలేము కదా. వదినా, నేను ఒక 10,000 ఇస్తానమ్మా. అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్న నా డబ్బు కాదుగా, బాగుండదు. ఏ వదినా, ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది నువ్వు ఇస్తావురా? నా దగ్గర అంత లేదు, నేను 2,000-3,000 కన్నా ఇవ్వలేను. ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా. వదినా, వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో, కానీ వెళ్లే ముందే ముగ్గురం ఇక్కడే ఇంత డబ్బు అని ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం. మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలోగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా. ఏ వదినా, ఎరా మురళి, వెళ్ళొస్తాం వదినా. ఆరోగ్యం జాగ్రత్త వదినా. అవ్వా అవ్వా, పెద్ద ఆయన రుణం తీసుకునే పద్ధతేనా అమ్మా ఇది? భోగిమంట చలి కాచుకుంటే ఊరుకుంటుంది, కానీ చేతులు పెట్టి చిన్న భిన్నం చేస్తే ఊరుకోదయ్యా. శంకరం మీతో ఏం మాట్లాడలేదా? నాన్నగారికి మధ్య ఆరోగ్యం బాగోలేదన్న విషయం గురించేగా. అదే, మరి మీరేం చేయాలనుకుంటున్నారు? చేసేదేముంది, వాళ్ళిద్దరితో పాటే మనమును, మన వీళ్ళని బట్టి మనం కూడా కొంత తీసుకోవాలి. ఆయన కేవలం మీ ముగ్గురిచ్చే చందాల గురించే బాధపడుతున్నారనా? ఇవి చందాలని ఎవరన్నారు? మాకు తోచింది మేము ఇవ్వగలిగింది ఇస్తామే, కానీ బ్యాంకులు తోచి కుమరించలేంగా. మీరు ఆయన దగ్గర పెరిగారు, ఆయన మనసు మంచితనం చవిచూశారు. సంగీతం కోసం తన ఆస్తి కరిగిపోయినా వీసమెత్తైనా చెల్లించని మనిషికి ఈనాడు మీ చందా డబ్బు చేరలేదని గుండెపోటు వచ్చిందంటారా? మాట్లాడితే చందాలు చందాలంటారేమిటి? ఆయనకి అలా అనిపించకపోయినా నువ్వే పెడర్థాలు కల్పించి ఆయన మనసు పాడు చేసేటున్నావు. అసలు డబ్బు గురించి కాకపోతే మరెందుకు ఆయన దిగులు? మేమే తిట్టామా తిమ్మామా, ఇక్కడికి వస్తానంటే వద్దున్నావా, ఉంటానంటే కాదన్నావా? నిజమే, ముగ్గురు దగ్గర 4 నెలల చొప్పున గడుపుతూ వచ్చినా ఆయనకు సంవత్సరం గడిచిపోతుంది. పోన్లేండి, ఆయన అక్కడ ఒంటరిగా ఎలాంటి మనశ్శాంతిని కోరుకుంటున్నారు? ఇంతకీ మీ వాటా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఏదో ఇస్తాను కాకపోతే చస్తాను, ప్రతిదీ నీకు చెప్పాడవలా? కష్టాలు వచ్చినప్పుడు పాలు పంచుకుని పరిష్కారం వెతకడం లేదు, ఇంటికి రాకపోతే రాలేదు నడుపు, వస్తే వచ్చిన దగ్గర నుంచి మనిషిని కుళ్ళబొడిచి
పాంచాల్ గారు 10,000 ఇచ్చి మన పరువు కాపాడుతున్నారు. ఆవిడెప్పుడైనా ఇంటికొస్తే పెడమొహం పెట్టుకోకుండా కాస్త థ్యాంక్స్ చెప్పాడు.